ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాజనాధిపత్యజే నమహా గురుగారు మీరైతే ఒక ఆలయం కడుతున్నారు సో దాని ఇనాగ్రేషన్ అనేది పౌర్ణమి రోజా సార్ ఓపెనింగ్ సో ఆ ఆలయం ప్రత్యేకత ఏంటి అసలు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం ఈ ఆలయం అసలు ప్రత్యేకత వీరు శివలింగాలతో అభిషేకం సో ఆ అక్కడికి వస్తే మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే మీరు చెప్తున్నారు అసలు ఆలయం ఆ ప్రతిష్టాపనలో ఏమేమి జరిగింది అసలు దాని దాని యొక్క ప్రత్యేకత ఏంటి దాని ప్రత్యేకత అంటే ప్రత్యక్షంగా నన్ను తీసుకోవచ్చు మరి కొంతమంది ఉన్నారు నిదర్శనలు అనుకున్న వెంటనే ఎంతో మందికి ఎన్నో రకాల సమస్యల నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వెళ్తూ ఆ దేవాలయాన్ని ఇలా ముందుకు నడిపిస్తున్నారు అంటేనే అక్కడ ఎంతటి శక్తి ఉంది అనేటువంటిది మనం గమనించుకోవచ్చు డబ్బు నా చేతిలో రూపాయి లేదు దేవాలయం పని ఆగట్లేదు ఎక్కడికక్కడ ఏది ఏ పని ఎలా కావే ఆ రకంగా స్వామివారు దానికి తగ్గ డబ్బు ఎంతైతే ఖర్చు అవుతుందో అంత ఖర్చు పంపిస్తున్నాడు ఎవరో ఒకరి ద్వారా అలా ప్రతిక్షణం ప్రతిక్షణం దేవాలయానికి కావాల్సింది ప్రతిదీ నడుస్తూనే ఉంది పైపెచ్చందులో శ్వేతనాగు అనేటువంటి ఆలయ ప్రాంగణంలో ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు పూట్లా వచ్చి తిరుగుతుంది చెప్పి ఇప్పుడు అక్కడ చాలా మందికి నోటకి మొదట్లో అక్కడ పనిచేసే వాళ్ళు రోజు చూశారట మొన్న అమావాసి రోజునాడు కూడా భస్మాభిషేకం చేసి మేమందరం వచ్చేస్తే రాత్రి తెల్లవారేటప్పటికీ పని వాళ్ళందరూ వెళ్ళేటప్పటికీ పాము ఆ భస్మం నుంచి తిరిగి బయటకు వచ్చేస్తే ఒంటి మీద ఉండేటువంటి భస్మం అనేటువంటిది ఆ గ్రీన్ రెడ్ది కింద వేశారు వీళ్ళు కార్పెట్ లాంటిది దాని మీద ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది కింద తిరుగుతూ ఆ బీఫు దచ్చులు మొత్తం దాని మీద అలా పర్యటన చూసి చాలామంది చూశారు అది చెప్పుకున్నారు అలానే మనస్సులో కోరుకునేటువంటి కోరికలు చాలా విచిత్రంగా తీరిపోతున్నాయి ప్రతి ఒక్కరికి నిన్న మొన్న వారు ఎవరో కూడా మనకు తెలియదు ఒక ధ్వజస్తంభం నిర్మించాలి అనుకున్న ధ్వజస్తంభం కూడా కేవలం త్రిశూలమే అన్ని ఆలయాల్లో ఉండే ధ్వజస్తంభం వేరు కానీ ఇక్కడ కేవలం త్రిశూలాన్నే ధ్వజంగా స్థాపించాలని సంకల్పం చేశాము అమావాస్య రోజు నాడు త్రిశూలాన్ని ధ్వజస్తంభం త్రిశూల ధ్వజస్తంభాన్ని ప్రతిష్ట చెయ్యాలి అథవా ఒకవేళ ఆ రోజు కుదరకపోతే పౌర్ణమి రోజు నాడు చేయాలి అని అనుకున్నాం అమావాస్య నాడు నాడు అది ఐదు లక్షల రూపాయలు ఖర్చు అంటే మా జాగ్రత్తలో డబ్బులే కాగిపోయాం ఆ రోజు నాడే ఎవరో వచ్చారు ఐదు లక్షల రూపాయలు ధ్వజస్తంభానికి ఇచ్చేశారు అలానే అందులోనే త్రిశూల యంత్రం సువర్ణ అంది నూట ఎనభై రెండు గ్రాములతోటి చేయిస్తున్నాము దానికి మళ్ళీ ఆవిడే వచ్చి ఒక ముప్పై గ్రాములు సువర్ణం కూడా ఇచ్చారు రేపు సాయంత్రానికి అన్నీ వచ్చేస్తున్నాయి అంటే ఆ ఈశ్వరుడు ఏదైతే కోరుకుంటున్నాడో అక్కడ కావాలని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఎవ్వరు అడగవలసిన అవసరం లేకుండా ఆయనే అక్కడ తెప్పించుకుంటున్నాడు ఏ రకంగా తెప్పించుకుంటున్నాడు అక్కడ వాస్తవానికి మనకు అక్షర లక్ష పంచాక్షరి ఏదైతే ఉందో అది ఐదు లక్షలు పంచాక్షరి ఐదు సార్లు అంట ఇరవై ఐదు లక్షల సార్లు పంచాక్షరి జపాన్ని చేసినటువంటి మంత్ర అనుష్ఠానాన్ని అక్కడ దారిపోసారండి అలానే ఒక సంవత్సర కాలంగా అంటే సంవత్సర కాలంగా అంటే ఇంకా సంవత్సరం కాలేదు మార్చి నుంచి మొన్న మార్చి ఏప్రిల్ నుంచి మొదలుపెట్టుకొని ప్రతిరోజు రుద్రపారాయణ జరుగుతుంది పదకొండు రుద్రాలు పారాయణ జరుగుతుంది ఆ రుద్రపారాయణ చేసినటువంటి అనుష్ఠాన జపం మొత్తం కూడా ధారతత్వం దానికి చేశారు గత కొన్ని రోజులుగా కొన్ని రకాల మంత్రానుష్ఠానాలు ఆ ఒక ఈశ్వరుడికి ఆలయానికి స్థలానికి సంబంధించి జరుగుతున్నాయి అవన్నీ కూడా మంత్రానుష్ఠాన అన్నీ కూడా దాని మీద ధార పోస్తున్నారు ఆ ధారాదత్తం చేయటం వల్ల ఆ ఒక్క ప్రభావం వచ్చిన ప్రతి మనిషి కోరుకున్నటువంటిది చాలా అనతి కాలంలో తీరిపోతున్నాయి కాబట్టి ఆ తీరిన ప్రతి ఒక్కరూ కూడా ఆ ఒక్క ఆనందంతో కావచ్చు ఇంకోటి కావచ్చు దానికి ఎక్కడైతే అవసరమో దానికి అన్నీ కూడా వాళ్ళే తీసుకొచ్చి మొత్తం ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారండి అంత విశేషమైంది ఆ ఆలయం అందులోనూ ఈశ్వరుడికి ఇష్టమైనటువంటివి అన్నీ అక్కడే ఉన్నాయి ఇప్పుడు ఆయనకి బాగా ఇష్టమైనటువంటిది నంది త్రిశూలం రుద్రాక్ష పాము తర్వాత చంద్రుడు అనంతరం గంగా ఆరు నతిమీద ఉంటున్నాడు ఈ ఆరు యారిట్లో గంగా అమ్మవారిని పక్కన పెడితే ఏడు కూడా పంచమిత్రులు ఆయనకి ఎప్పుడు కూడా ఆయన ఆధీనంలో ఆయన అంటుకొని ఉంటుంటాయి ఆయన అంటుకొని ఉండేవి ఇవన్నీ అయితే ఆయన పట్టుకొని ఉండేది శూలం తత్మా నాలుగు ఆయన్ని పట్టుకొని ఉంటాయి ఆయన మాత్రం పట్టుకునేది శూలం అర్థమైంది మీకు ఈ పాము కానీ నంది కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా శివుడిని పట్టుకుంటాయి కానీ శివుడు మాత్రం ఆయుధం త్రిశూలాన్ని పట్టుకొని ఉంటారు ఆ త్రిశూలాన్ని అక్కడ ధ్వజంగా స్థాపిస్తున్నామండి అంతేకాకుండా లక్ష రుద్రాక్షలు చంద్రోదయ పౌర్ణమి అనగా ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకు మొదలు పెడితే ఎనిమిది గంటల వరకు ఉదయం నుంచి జరిగేటువంటి అర్థులు వేరు ఆ సమయంలో ప్రత్యేకంగా లక్ష రుద్రాక్షలకు త్రియంబకారాధన అంటే భస్మంతో అభిషేకం ఆకాశలింగమై అనేటువంటి పాట ఉంది అలా అంత ఎత్తు మీద భూమి లోపలికి పదకొండు అడుగులు ఒక శివుడు భూమి పైన పదకొండు అడుగులో ఒక శివుడు ఆ పైన ఉన్నటువంటి వ్యక్తి ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి భస్మాభిషేకం భస్మాభ్యక్తమనంగ్రహ్మేంద్రాది మరుద్ధ్వస్తుతిపదైరచితం యోగి అన్నట్టుగా అంత పైన నిలబడి భస్మాన్ని వస్త్రంలోకి తీసుకొని హర హర అని విదిరిస్తూ ఉంటే అందులో నుంచి భస్మం అనేటువంటిది ఈశ్వరుడి మీద పడుతున్నప్పుడు ఆ ప్రాంతం అంతయు కూడా సాక్షాత్తు ఈశ్వరుడు వచ్చి అక్కడ కనుక నాట్యమాడితే ఎంత అందంగా ఉంటుందో తాండవం శివ తాండవం అంతకు మించి అందంగా ఆ ప్రాంగణం మొత్తం కూడా భస్మము పసుపు తప్పితే ఇంకా ఏమీ కనిపించకుండా శివలింగం అనేటువంటిది లక్ష రుద్రాక్షలు చేసినటువంటి ఆ రుద్రాక్షలు ఏ ఒక్కటి కూడా అక్కడ మనకు కానరాకుండా కేవలం కూడా కింద నుంచి పై వరకు కూడా భస్మోద్ధోలిత విగ్రహం భస్మము మినహాయిస్తే అక్కడ మనకేమీ కనిపించకుండా అంత అద్భుతంగా ఆ ఈశ్వరుడు ఆ భస్మాభిషేకంలో తడిచి ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు అటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు గౌరీదేహ సముద్భవాత అన్నట్టుగా అమ్మవారికి పసుపు ఈశ్వరుడికి భస్మము కలిపి చేస్తుంటారు రెండు కలిపి అక్కడ ఒక మొత్తం కూడా ఒక బంగారపు శోభాయమాన కాంతితో విరాజిల్లేటువంటి ఒక అద్భుతాన్ని మనం అక్కడ ఖచ్చితంగా చూడవచ్చు ఇరవై ఆరవ తారీఖు నాడు సాయంత్రం చంద్రోదయ కార్తీక పౌర్ణమి అంటే చంద్రుడు ఎప్పుడైతే వస్తున్నాడో ఆ చంద్రుడు వచ్చే సమయానికి ఉండేటువంటి పౌర్ణమి నాడు ఈశ్వరుడికి చేసేటువంటి విశిష్టమైన ఆరాధన అనంతరం సూర్యోదయ పౌర్ణమి ఇరవై ఏడవ తారీఖు రోజు నాడు ఉదయం మహాద్భుతం కాలత్రికాల నేత్ర త్రినేత్ర శూల త్రిశూడేగు అనగా కాలత్రికాల ఎందు నేత్ర త్రినేత్రుడైన ఈశ్వరుడు శూల త్రిశూలాన్ని ధరించి లోక లోకరక్షకుడుగా కాపాడేటువంటి ఆ ఈశ్వరుడు యొక్క ఆయుధం త్రిశూలం ఏదైతే ఉన్నదో ఆ త్రిశూల స్థాపన అద్భుతంగా వస్తుంది అదే నాన్న పైన ఉంచడం త్రిశూల స్థాపన చేయటం తర్వాత స్వామివారికి విశేషంగా చేసేటువంటి అభిషేకాలు చేసుకున్న తర్వాత అగ్నిహోత్రం లోపలికి మరొక్కసారి దిగి ఈశ్వరుడికి ఆద్యాహుతులు వేయటం ఏదో ఋద్రోహోమం చేసామని కాకుండా అగ్నిహోత్రం ఎప్పటిద్దరు కీర్తన సంవత్సరము చేయటము అత పూర్వం పదకొండు సంవత్సరాల నుంచి ఏ విధానాన్ని అయితే అనుసరించుకుంటూ అగ్నిహోత్రంలోకి దిగుతూ మనం చేసుకుంటూ వస్తున్నామో ఆ విధానాన్ని అనుసరించి అగ్నిహోత్రంలోకి దిగి ఆధ్యాహుతులను ఈశ్వరుడికి అర్పించి ఆయన్ని సంతృష్టిని చేసి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఎవరెవరైతే అక్కడికి వచ్చి కూర్చున్నారో వారందరికీ కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఐశ్వర్యం అనేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదంగా అందరికీ అందించే విధంగా ఆ ఒక విధానం మధ్యాహ్నం వరకు పూర్తి చేసినీ కూడా అక్కడ ఎంతమంది అయితే వస్తారు అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ చేయటం అనేటువంటిది అక్కడ చేసేటువంటి విధానం భూమి మీద ఇప్పటి వరకు మొత్తం వెతికి రండి సోమసూత్ర ఆకృతిలో భీమశిలతో సోమసూత్రము నర్మదశిలతో శివలింగము మూడు వందల అరవై స్ఫటిక శివలింగాలు మూడు వందల అరవై నర్మద బాణ శివలింగాలు లక్ష రుద్రాక్షలతో నిర్మితమవుతున్నటువంటి ఏకైక ఆలయం ఏంటి అంటే త్రి స్వామి వారి ఆలయం ఆలయంలో అన్నిట్ల లాగా అభిషేకాలు జరగవు ప్రత్యేకంగా భస్మం ఉదకం ఈ రెండిట్లతో అక్కడ అభిషేకం ఈ పాలు పంచదార పెరుగు అవన్నీ కూడా అక్కడ నిషిద్ధ అవేమి ఉండవు అక్కడ ముఖ్య పర్వదినాల్లో అలా వేస్ట్ చేయడం మీద మినహాయిస్తే దాదాపుగా అక్కడ జరిగేటువంటి భస్మాభిషేకం జలం ఈ జలము కూడా సుమారుగా మనకు నూట నలభై ఎనిమిది రకాల మూలికల నుంచి అంటే నూట నలభై ఎనిమిది రకాల మూలికల్ని ఒక పాత్రలో వేసి నాంచగా 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 వచ్చినటువంటి ఉదకం ఏదైతే ఉంటుందో ఆ ఉదకంతో స్వామివారికి అభిషేకం అదే తీర్థం తీసుకోవటం మనం చెప్పుకుంటుంటాం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అని చెప్పి అలాంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ ఒక తీర్థం వలన అంటే నూట నలభై ఎనిమిది రకాల మూలికలతోటి తయారు చేయబడినటువంటి ఉదకం స్వామివారికి అభిషేకం చేసి అభిషేకం చేసిన ఉదకాన్ని జలంగా తీర్థంగా ఇవ్వటం వల్ల నిజంగానే కూడా ఉండేటువంటి ఏవైతే ఉంటాయో లోపల సర్వ వ్యాధులు కూడా నివారణ అయిపోవటానికి వీలుగా ఎవరైనా అసలు ఏడు రాత్రులు ఎనిమిది ఉదయాలు అక్కడ ఉన్నట్లయితే ఎంతటి పెద్ద సమస్య అయినప్పటికీ కూడా కళ్ళ ముందు చూస్తుండగానే కర్పూరం కరిగిపోయినట్టుగా కొవ్వొత్తి అరిగి కరిగిపోయినట్లుగా ఆ దోషాలు ఇబ్బందులు కూడా అరిగిపోవడానికి కరిగిపోవడానికి వీలుగా ఎన్నో రకాల మంత్రానుష్ఠాన శక్తుల్ని ధారపోసి దాన్నే ఒక సంకల్పంగా తీసుకొని దాని మీద దృష్టి కేంద్రీకరించి అదే శ్వాస అదే ధ్యాస అన్నట్టుగా భావించుకొని దాన్ని పూర్తి చేయాల్సి కంకణం అనుకున్నాము భగవంతుడే కంకణం కట్టి తన ఆలయాన్ని తానే పూర్తిగా పూర్తి చేసుకుంటున్నారు అయితే ఇనాగ్రేషన్ అనేటువంటిది పూర్తి స్థాయిలో శివరాత్రికి ఉంటుంది ఇప్పుడేమిటంటే లోపల విగ్రహ ప్రతిష్ట అనేటువంటిది జరిగింది కాబట్టి శూల ప్రతిష్ట చేయడం జరుగుతుంది లక్ష రుద్రాక్షలకి కూడా విశేషమైనటువంటి అభిషేకం దీనికి ఏది అవసరమో అదంతా కూడా ఈశ్వరుడి దగ్గర నుండి తెప్పించుకుంటాడు ఇందులో నీ నా నేను నువ్వు నేను చేశాను అంటానికి అర్హత లేకుండా ఆయనకి ఏది కావాలో ఎలా కావాలో ఏ స్థితిలో కావాలో అంతా కూడా ఈశ్వరుడు తెచ్చుకుంటున్నాడు అంటానికి ఎలాంటి సందేహము లేదు ఇది ఏ రకంగా ఎన్నిసార్లు ఎక్కడ చెప్పాలన్నా ఒక్కటే మాట మాట పూలుకోకుండా చెప్పగలిగిన విషయం ఏదైనా ఉందంటే అంటే అక్కడ మనం నిర్మిస్తున్నటువంటి త్రియంబకేశ్వర స్వామి వారి ఆలయం ఎంతోమంది రోజు సర్పం వస్తుందండి శ్వేతనాగ వస్తుందండి తిరుగుతుందండి చుట్టూ తలుతుందని నాకు కర్మయోగము దుర్యోగము ప్రారంధ కర్మలాగా ఇంతకాలం నుంచి వెళుతన్నీ చేసుకుంటున్న ఆ ఒక్క దాన్ని దర్శనం చేసుకునే భాగ్యం నాకు కలగలేదు కానీ చాలామందికి ఆ భాగ్యం కలిగింది ఆ భాగ్యం ఎవరికైతే కలిగిందో వాళ్ళని చూసి నేను సంతోషపడుతున్నా ఎందువల్లనంటే అక్కడ శంకరుడు ఉన్నాడు ఐశ్వర్యప్రదాత అయినటువంటి ఈశ్వరుడు అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇవ్వడానికి సిద్ధమై అక్కడ ఉన్నాడు అనేటువంటిది ఎలాంటి సందేహము లేదు ఎంతోమంది చూశారు నిన్న కాక మన విదేశాల నుంచి కూడా వచ్చి చూసి వెళ్ళి ఆనందాన్ని అనుభవించిన కూడా ఉన్నారు అంతటి అద్భుతమైన శక్తి క్షేత్రమే త్రియంబకేశ్వర స్వామి వారి ఆలయం కాబట్టి ఈ పౌర్ణమి రోజు నాడు అసలు ఆలయం నిర్మించడానికే ఈశ్వర సంకల్పం ఈ పౌర్ణమి రోజు నాడు చంద్రోదయ పౌర్ణమి రోజు సాయంత్రం చక్కగా భస్మార్చన అంతటి పెద్ద శివలింగం కనిపించకుండా భస్మార్చన జరుగుతుందంటే సామాన్యమైంది కాదు ఆ భస్మం మొత్తం స్వామివారిని ముంచేస్తుంది మర్నాడు షోల స్థాపన ప్రవేశాగ్ని హోమము ఆ తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా ఎంతమంది వస్తుందరూ కూడా అన్నప్రసాద వితరణ ఇది అక్కడ మనం చేస్తున్నాం దీనివల్ల ఏమొస్తుంది నాకు ఏదైనా కావాలి అని వచ్చావానికి ఏది రాదు శంకరా నేను నీ దగ్గరికి వచ్చా నాయన ఇగో ఈ చెంబు నీళ్ళు నేను ఎత్తిమీద పోశాను ఇంకో ఇంత భస్మం నేను ఎత్తిది పుష నాకు ఏది అనుగ్రహిస్తావు అనుగ్రహించు తండ్రి అని అన్న వాళ్ళకి మాత్రం జీవితకాలము కూడా ఇంటి ముందు కాపలాదారుడు వలె ఆ శూలాన్ని పట్టుకొని నిలబడి ఎలాంటి కష్టము అనేటువంటిది వాకిట్లోకి తంగి చూడకుండా ఆయన కాపాడతాడు మా అంత విశేషమైనటువంటి ఆలయం అంటే అక్కడ నిర్మించడానికి మూలం ఏమిటంటే ఆయన సంకల్పం చేసుకున్నాడు ఆయన వచ్చాడు ఆయన ఉన్నాడు ఆయన నడిపించుకుంటున్నాడు కాబట్టే డబ్బు మీద ఆశ లేకుండా గురుగారిస్తే ఇస్తే ఇవ్వండి లేదంటే లేదండి అనుకుంటూ ఇరవై ఐదు లక్షల పంచాక్షరి మహామంత్రం అక్కడ ధారాదత్తం జరిగింది ఇరవై ఐదు లక్షల పంచాక్షరి మంత్రం అంటే సామాన్యమైన విషయం కాదు అంతటి మంత్రం ధారదత్తం చేశాం అక్కడ రుద్రం మార్చి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ వరకు కూడా రుద్రం రోజు పదకొండు రుద్రాలు ధారదత్తం చేయడం జరుగుతుంది గత కొన్ని రోజుల నుంచి కొన్ని మహామంత్రానుష్ఠానాలు మొత్తం చేసి ధారదత్తం చేస్తున్నారు చేస్తున్న వాళ్ళందరూ కూడా గురుగారు ఆ పీఠం అభివృద్ధి కోసం మనం చేస్తున్నాము అక్కడికి ఎవరైతే వస్తారో వారందరికీ కూడా ఒక అద్భుతమైన వైబ్రేషన్ కనిపించాలి దానికోసం చేస్తున్నాము మీరు పడేటువంటి తాపత్రయం అన్నీ మేము చూస్తున్నాం కాబట్టి మాకు మీరు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా పడలేదండి ఈశ్వరుడికి మా వంతుగా మేము చేస్తున్నాం అనుకుంటామని చెప్పి డబ్బు అనేటువంటి ఆశించకుండా ఆప్తులు స్నేహితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆ మంత్రానుష్ఠానం దాన్ని ధారపోసారండి అంత విశేషమైన ఆలయం అదైతే మీ ఆలయం గురించి నిజంగా చాలా గొప్పగా చెప్పారు సార్ నిజంగా నాకు తిరగడం అనేది మామూలు విషయం కాదు సాక్షాత్ ఈశ్వరుడే అక్కడ ఉన్నట్టు అది సంకేతం థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ